ఏడవ తరగతి తెలుగు ద్వితీయ భాష విద్యార్థిని విద్యార్థులకు ఈనాటి వీడియో తరగతికి స్వాగతం, పునఃస్వాగతం. సర్వే జనాః సుఖినః భవంతు. ఇప్పటి వరకు 7 పాఠాలు ముగించుకొని మీరు కూడా దానిలో నిర్వహించినటువంటి ఓబీటీని చక్కగా రాసినందుకు శుభాశీస్సులు పలుకుతూ మీ ఉపాధ్యాయులు శ్రీ జీవి శ్రీనివాసులు. ప్రయాణం ముందుకు సాగుతూ ఉండాలి కదా. ఎప్పటిలాగనే మరికొంత కొత్త విశేషాలతో ఈనాటి పాఠంలోకి మిమ్మల్ని తీసుకువెళ్తున్నాను. తీసుకువెళ్లే ముందు ఎప్పటిలాగనే చిత్రాలను గమనించండి. ఈ చిత్రంలో ఎవరు ఎవరు ఉన్నారు, ఏమేమి చేస్తున్నారు? 1వ చిత్రం, 2వ చిత్రం, 3 చిత్రాలు మీకు ఇస్తున్నాను. నేను మౌనం వహిస్తున్నాను. చిత్రం 2 చూడండి. చూస్తున్నారు కదా, ఈ చిత్రాలను మీరు గమనించిన తర్వాత మీరు కనిపెట్టిన ఏ విశేషాలు ఉన్నాయి? చిత్రం 1, 2, 3 చూపించాను కదా. సరే, దీంట్లో నేను చెప్తున్నాను. ఇది ఒక సముద్ర తీరం. మనం బీచ్ అంటుంటాం కదా, ఆర్కే బీచ్, ఊడా బీచ్ ఇలాంటివి ఉన్నాయి కదా మనకు కూడా. సముద్రపు అంచు నిండా నీళ్ళుండి తొణికిసలాడుతో చక్కగా తొణికిసలాడేటువంటి వాటిని మనం అలలు అంటాం. బీచ్లో సముద్ర పొడ్డులో అలలు తీవ్రంగా ఉంటూ ఉంటాయి, తర్వాత కొంచెం తగ్గుతూ ఉంటాయి. ఆ తర్వాత ఇలాంటి ప్రదేశాల్లో చాలామంది విహారంగా ఆనందంగా గడపడానికి వెళ్తూ ఉంటారు. వేసవి సెలవుల్లో మరీ బాగా ఎండతాపాన్ని తట్టుకోలేక తొందరగా వేడికి మెల్లి తొందరగా చల్లారిపోయేటువంటి నీటి చల్లగా ఉండటం కోసాన్ని ఆ పైనుంచి వచ్చేటువంటి ఆ చల్లటి గాలులను ఆస్వాదించడానికి మనం వెళ్తూ ఉంటాం. అలాగ వెళ్ళిన తర్వాత ఆటలు ఆడుతూ ఉంటాము. తర్వాత కొంతమందికి అదే జీవితం అవుతూ ఉంటుంది, కడలే ఒక జీవితం అవుతూ ఉంటుంది. దాంట్లో వాళ్ళు పడవల్ని మరమ్మత్తు చేస్తున్నారు. కొంతమందికి జీవనోపాధి కోసం సముద్రంలోకి దొరికే జంతువులను వేటలాడుతూ ఉంటారన్నమాట. ఈనాడు మనం ఇలాంటి సముద్రంలోనే ఒక వేటగాడు, సామాన్యంగా అడవుల్లో జంతువులను వేటాడుతూ ఉంటాము, చేపలను కూడా వేటాడటమే అంటారు, అలాంటి వాళ్ళని జాలర్లు అంటారు. అలాంటి జాలరి యొక్క కథ చూస్తున్నాము. పల్లయ్య ఒక జాలరి. అతడు చేపలు పట్టి అమ్మి వచ్చిన డబ్బుతో సుఖంగా జీవించేవాడు. ఒకనాడు సాయంత్రం వరకు వేటాడినా వలలో చేపలు పడలేదు. నిరుత్సాహంగా పడవను ఇంటి వైపు మళ్లించాడు. తన దురదృష్టానికి చింతిస్తూ కడలి కెరటాలు చూస్తూ ఉన్నాడు. ఇంతలో ఎప్పుడూ లేని కాంతులతో నీటిలో కనిపించాయి. సన్నని శబ్దాలు వినిపించాయి. పల్లయ్య అనేటువంటి వాడు ఒక జాలరి. ఉదయం అతని యొక్క దైనందిన జీవితం ఎలా ఉంటుందంటే, రోజు కడలిలోకి వెళ్ళి సముద్రంలోకి వెళ్ళి వేటాడి తిరిగి వస్తున్నాడు. కానీ ఆ రోజు పాపం ఏమి వేటకి రాలేదన్నమాట. అలాంటప్పుడు ఒకసారిగా కడలిలో కొత్త కాంతులు వచ్చాయి, సన్నని శబ్దం కూడా వినిపించిందన్నమాట. పల్లయ్య అటు చూశాడు. ఒకవైపు ఒక పెద్ద చేప బంగారు రంగులో ఉన్న చిన్న చేపను వెంటాడుతూ ఉంది. జాలరి అది గమనించాడు. ఆహా, ఏమి నా అదృష్టం అనుకుంటూ వల వేశాడు. బంగారు చేప అందులో చిక్కింది. వలలాగి బయటకు తీశాడు. చుట్టూ అద్భుతమైన కాంతితో నిండిపోయింది. పల్లయ్య ఆశ్చర్యంగా చూశాడు. సో తర్వాత పల్లయ్య కనపడినటువంటి బంగారు చేపకు వల వేసి పట్టుకుని బయటికి లాగి చక్కగానే దాన్ని పట్టుకున్నాడు. ఆశ్చర్యం వేసింది బంగారు కాంతను చూసి.
అప్పుడు నన్ను కాపాడు అన్న మాటలు కూడా వినిపించాయి. అవి చేప పలుకుతున్న మాటలే. పల్లయ్య ఇంకా ఆశ్చర్యపడ్డాడు. ఎవరు నువ్వు అని ప్రశ్నించాడు. అన్నా నన్ను కాపాడు, ఈ గండం తప్పించు అని దీనంగా ప్రార్థించింది. పల్లయ్య మనసు కరిగింది. నువ్వెవరివి, నీ కథ ఏమిటి అని అడిగాడు పల్లయ్య. సో అనుకున్నట్టుగానే అది ఆశ్చర్యానికి తగ్గట్టుగాను ఆ వల్లో బంగారు చేప పట్టడం జరిగింది. అది వెంటనే నన్ను కాపాడని పల్లయ్యని జాలరిని ప్రాధేయపడింది. ఈ గండం అంటే ప్రమాదం నుండి తప్పించు అంది. సో ఏమిటా ప్రమాదం, ఏమిటా సంగతి అనేది చూద్దాం. ఇప్పుడు ఎవరు నువ్వు అని అడిగాడు కదా, కథ చెప్తోంది. మాది ఈ కడలిలో పైడి మీనుల దేవి. నా పేరు ముద్దు మీను. మీను అంటే చేప. మీ లోకాలలో దేవతలు, రాక్షసులు, మానవులు ఉన్నట్లే ఈ సముద్రంలో రాకాసి చేపలు, దేవతాంశ చేపలు ఉన్నాయి. మీరు వేటాడుతున్నవి రాకాసి చేపలు. మా దీవిలో ఉండేవి దేవతాంశ చేపలు. మేము మామూలుగా బయటికి రాము. ఒక కార్తీక పున్నమి నాడే బయటికి వచ్చి చంద్ర దర్శనం చేసుకుంటూ ఉంటాం. ముద్దుమీను తన యొక్క కథ చెప్తోంది కదా. ఎవరది, తను ఉండేది ఇక్కడ దేవతాంశ చేప అన్నమాట. సముద్రంలో 3 రకాల చేపలు ఉంటాయి. మనం సామాన్యంగా వేటాడుతున్నది రాక్షస చేపలను మనం వేటాడేస్తూ ఉంటాం. కానీ అవి మాత్రం ఒక్క కార్తీక పౌర్ణమి రోజున బయటకు వస్తుంటాయి. నేను తోవ తప్పిపోయాను, రాకాసి చేప కంట పడ్డాను. ఇప్పుడు నువ్వే నాకు దిక్కు, నన్ను మా లోకాలకు దిగపెట్టు అన్నది. తనను తన తల్లిదండ్రులకు చేర్చమని ప్రాధేయపడింది. సరే పొమ్మని పల్లయ్య దాన్ని తీసి సముద్రంలో విడవబోయాడు. అంతలో చేప, ఆగు, మా దేవికి నేను వంటిదాన్ని వెళ్ళలేను, మళ్ళీ ఆ రాకాసి చేప నా వెంట పడతాయి. అందుచేత నీ పడవలో నన్ను మా దేవికి చేర్చు అని వేడుకుంది ముద్దుమీను. సరే, ఎంత బంగారు చేప అయినా మనసు కరిగినటువంటి పల్లయ్యకి, ఆ రోజు డబ్బులు లేనటువంటి వేట లేనటువంటి పల్లయ్య కూడా చక్కగా ధర్మంగా దాన్ని రక్షించమంది కాబట్టి ధర్మంగా దాన్ని వదిలేకపోతే నన్ను తీసుకువెళ్ళి నన్ను దింపు అని తల్లిదండ్రులకు అప్పచెప్పమని ప్రాధేయపడింది ముద్దుమీను. పల్లయ్య పడవ కడటాల కడలి కెరటాల మీద ఉయ్యాల లూగుతూ పోతుండగా ఒక ముసలి అడ్డగించింది. పల్లయ్య తన ఈట తీసి మొసలి కంటిలో గుచ్చాడు. తన తెడ్డుతో బలంగా దెబ్బలు కొట్టాడు. ఆ దెబ్బలు దాటి తాళలేక ఆ ముసలి ప్రాణాలు విడిచింది. మరో క్షణం బంగారు రంగు మానవాకారం ఒకటి పల్లయ్య ఎదురుగా వచ్చి నమస్కరించింది. బోసే పల్లయ్యకి డబుల్ ధమాకు వస్తున్నట్టుంది, చూద్దాం. పల్లయ్య పడవ కడలి కెరటాల మీద ఉయ్యాలు లువుతో పోతోందన్నమాట. అప్పుడు ముసలి ఒకటి వచ్చి ఎదురుపడింది కదా, తన్ని కంటులో గుచ్చాడు. బాగా తన దగ్గర ఉన్నటువంటి తెడ్డు తీసి తఫా తఫా బాదాడనమాట. బాధినందుకు అది ముసలి చనిపోయింది. అప్పుడు తను ఏముంటుందో చూద్దాం. అన్నా, నీ వల్ల నాకెప్పుడు నిజరూపం వచ్చింది, ధన్యవాదాలు, నీ మీలు మర్చిపోలేం అన్నాడు. అతను, నువ్వు ఎవరివి, నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు అని అడిగాడు పల్లయ్య. నా పేరు వైఢూర్య రాజు, మాది రత్నాల దీవి. నేను ఎక్కువగా అబద్ధాలు ఆడేవాణ్ణి. ఒకనాడు నేను ఆడిన అబద్ధాలకు పుష్యరాగ మునికి కోపం వచ్చింది. సరే, ఇది ఒక ముసలి కదా, తను వైఢూర్యరాజు అంటున్నాడు కదా. కొంచెం ముందుకెళ్ళి ఏమైందో చూద్దాం. కోపం వచ్చిన వైఢూర్యరాజు ఏం చేశాడంటే, ముసలివి కమ్మని శాపమిచ్చాడు. నేను నా తప్పు తెలుసుకున్నాను, నన్ను క్షమించమని ప్రాధేయపడ్డాను. ఆయన నన్ను మన్నించి నాకు శాప విముక్తి కలుగుతుందని చెప్పాడు. నీ వల్ల నాకు శాప విముక్తి కలిగింది.
నువ్వు మా లోకానికి వచ్చి మా ఆతిథ్యాన్ని స్వీకరించు అని ఆహ్వానించాడు వైఢూర్య రాజు. ఇప్పుడు పడవలో ఎవరున్నారండి? ముద్దు ముద్దుగా ముద్దు మీను ఉంది, బంగారు చేప ఉంది. రెండో ధమాక ఏమొచ్చింది? మొసలి అడ్డపడితే మొసలిని సంహరించినందుకు పల్లయ్యకు, జాలరికి, చక్కగా వైఢూర్యరాజు కూడా చక్కగా తన శరీరము చక్కగా వచ్చేసి తను కూడా వాళ్ళ లోకానికి ఆహ్వానించాడు. ఇంకేముంది, తెడ్డు తిరిగేసి ఇంకా హ్యాపీగా మళ్ళీ ప్రయాణం సాగిస్తున్నాడము. చూద్దాం ఎక్కడికి? వైఢూర్య రాజు దగ్గరికి. పల్లయ్య సంతోషపడ్డాడు. తన పడవలోని రత్నాల దీవికి వెళ్ళాడు. అక్కడ గొప్ప ఔషధాలు ఉన్నాయి. ఆ దీవి నీలపు కాంతులతో, కెంపు కాంతులతో మిలమిలలాడుతూ మెరుస్తూ ఉంది. పల్లయ్యకు వజ్రాలు, వైఢూర్యాలు, నీలాలు, కెంపులు, మరకత మాణిక్యాలు, గోమేధికం, ముత్యాలు బహుమతిగా ఇచ్చాడు వైఢూర్యరాజు. చిన్నారులారా, ఇప్పుడు మీకు ఒక విషయం చెప్పాలి. ముఖ్యంగా మనం ఇప్పుడు ఏమనుకుంటున్నాం, దాన్ని చూస్తూ అబ్బో ఎన్ని ఔషధాలు, ఎన్ని బంగారులు అనుకుంటున్నాం. మన భూమి మీద కూడా చాలా ఇచ్చింది ప్రకృతి. మానవులు అత్యాశకుపోయి వాటిని నాశనం చేసి మందులు మాకులని మనం విషం తయారు చేసుకుంటున్నాం ఈరోజు. సరే, పల్లయ్యకి అన్ని కూడా అవన్నీ ఏమేమి ఇచ్చాడు? అన్ని రకాల వజ్రాలు, డైమండ్స్ అని కూడా ఇచ్చాడు వైఢూర్యరాజు. మీకు ఈరోజు ఒక విచిత్రమైనటువంటి ఇంటి పనిని ఇస్తున్నాను. నో రైటింగ్, అంతా చెప్పటమే, లిజనింగ్ అండ్ సేయింగ్. చెప్పటం అనేటువంటి ప్రక్రియలో, మాట్లాడటం అనే ప్రక్రియలో మీకు కొన్ని చెప్తున్నాను. అవి నాకు చక్కగా రికార్డింగ్ చేసి పంపించండి. ఇవన్నీ కూడా ఊహించి మాట్లాడండి. ఇది కథలాగా ఉందా, కళలాగా ఉందా? అనగనగా అనగనగా ఒకరోజు ఒక రాజ్యం, ఆ రాజ్యంలో రాజు ఉండేవాడు, అది కథ. కానీ ఇది కూడా కథలాగానే ఉంది చక్కగాను. లేదా నిద్రపోతుంటే మనకు చక్కటి కథలు వస్తుంటాయి, కళలు వస్తుంటాయి కదా. ఒకవేళ ఇది కథ అయితే నిజంగా జరిగితే ఎలా ఉంటుంది? ఒకవేళ కళ అనుకోండి, మీకు మేలుకు వచ్చేటప్పటికి మీ యొక్క ఫీలింగ్, స్పందన ఎలా ఉంటుందో ఊహించి మాట్లాడండి. బాగుంది కదా ఈ తరగతి? ఇంతటితో సమాప్తం. శుభం భూయాత్.